రామ్విలాస్ పాస్వాన్ గారు గత గురువారం మరణించారు. మరి వారి మరణ వార్త విన్న దళిత జాతి మొత్తం విభ్రాంతి గురయ్యారు. మరి ఆయన జీవిత విశేషాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. రామ్విలాస్ పాస్వాన్ గారు 1969 ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1946 జూలై 5న బీహార్లోని కగారియాలో పాస్వాన్ జన్మించారు. పీజీ న్యాయ విద్య అభ్యసించారు. విద్యాభ్యాసం అనంతరం డీఎస్పీగా పోలీసు ఉద్యోగం వచ్చిన రాజకీయాలపై ఆసక్తితో ఉద్యోగంలో చేరలేదు. 1969 సంయుక్త సోషలిస్ట్ పార్టీ టికెట్పై తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. బీహార్లోని ఉజ్జిపూర్ లోక్సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 8 సార్లు గెలిచారు. పాస్వాన్ 1975 నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జైలుకెళ్లారు. 2000 సంవత్సరంలో ఆయన మరికొందరు నాయకులతో కలిసి లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీని స్థాపించారు. పేదలు అణగారిన వర్గాల సమస్యలపై అవకాశం లభించిన ప్రతిసారి గలవెత్తి నేతగా పాస్వాన్ పేరుగాంచారు. మండల్ కమిషన్ నివేదిక అమలుకు ఆయనకు గట్టిగా ప్రయత్నించారు. పార్టీలకు అతీతంగా అందరు నాయకులతో ఆయన సత్సంబంధాలు కలిగి ఉండేవారు. సైద్ధాంతిక వైద్యుద్యాలు ఉన్న పార్టీల నేతృత్వంలో సాగిన కేంద్ర ప్రభుత్వాల్లో ఆయన భాగస్వామిగా మంత్రిగా విజయవంతంగా కొనసాగడం విశేషం. కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వంలోనూ బీజేపీ నాయకత్వంలోని దాదాపు 5 శతాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో దళితులు అణగారిన వర్గాల కోసం పోరాడే నేతగా ఆయన దేశవ్యాప్తంగా పేరుగాంచారు. కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన మండల కమిషన్ సిఫార్సులు అమలుకు కృషి చేశారు. మరి బీజేపీతో విభేదాల కారణంగా వాజ్పేయి ప్రభుత్వం నుంచి వైదొలిగారు. ఆ సమయంలో గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ గారు తీవ్రంగా విమర్శించిన పాస్వాన్ అదే మోడీ నాయకత్వంలో ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. సిద్ధాంతాలకు అతీతంగా అధికారంలో ఉన్న పార్టీలకు దగ్గరయ్యే ఆయన తీరును ప్రత్యర్థులు వాతావరణ నిపుణుడు అంటూ విమర్శిస్తారు. మరి ఈ రోజున పాస్వాన్ లేకపోవటం యావత్ భారతదేశంలోని దళిత జాతికి తీరని లోటుగా చెప్పవచ్చు. మరి పాస్వాన్ ఒక పార్లమెంటరియన్ నేతగా కాకుండా సామాజిక అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా మరి పేరు పొందారు. దేశంలోనే మరి అత్యధికంగా 8 సార్లు గెలుపొంది మెజార్టీ తెచ్చుకున్న వ్యక్తి రామ్విలాస్ పాస్వాన్. మరి 2 ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన ప్రజల మన్నలు పొందారు. మరి అటువంటి మహోన్నత వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. మరి మన నుంచి దూరమైన రామ్విలాస్ పాస్వాన్ గారు మృతికి మరి సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతికి చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుతూ అదేవిధంగా మరి విడిచివేడిన కుటుంబ సభ్యులకు మనశ్శాంతిని ఓదార్పుని కలిగించాలని ప్రార్థిస్తూ ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ యూట్యూబ్ ఛానల్ కుటుంబరావు.